మహాశివరాత్రి ఎంతో విశిష్టమైన పవిత్రమైన రోజు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తేదీ వచ్చింది శివయ్యకు భక్తులంటే ప్రీతి భక్తులకు శివుడంటే నమ్మకం అందుకే భక్తులు మహాదేవుణ్ణి రోజూ స్థుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు ఆద్యంత రహితుణ్ణి ఎన్నిసార్లు స్తతించినా తనివి తీరదంటూ పక్షానికి మాసానికి సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుణ్ణి ఆరాధిస్తారు వాటన్నిటిలో విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండడం రోజంతా శివనామ స్మరణతో గడపడం వేలయందు శివుణ్ణి అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం మరి ఎంతో విశేషమైన మహాశివరాత్రిలోగా ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి యుక్త వయసులో ఆమె శంకరుని పట్ల మక్కువను పెంచుకుంది తన ప్రేమను ఫలింప చేసుకుంది మహాశివుడు సతిని మెచ్చి వరించాడు తండ్రికి సతీదేవి పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడం ఎంతమాత్రం లేదు అయినా సతీదేవి ఏమీ లక్ష్యపెట్టకుండా వివాహం చేసుకుంది శివుడు ఏమీ లేని బికారి అని శ్మశానంలో తిరుగుతాడని శరీరం మీద బూడిద తప్ప మరేం ఉండదని దక్షుడికి చాలా చిన్నచూపు ప్రయాగలో మునీశ్వర్లు జరిపిన యాగానికి అనేక మందితో పాటు దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు ఆయన్ని అందరూ సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు కాని మహాశివుడు మౌనముద్రలో ఉండి దక్షుణ్ణి పట్టించుకోలేదు అది దక్షునికి తీరని అవమానంగా తోచింది అయిన అల్లుడికి ఇంత అహంకారమేమిటని ఆగ్రహించాడు దక్షుడు కోపావేశంతో విపరీతంగా నిందించాడు దాంతో నందీశ్వరుడికి కోపం ముంచుకొచ్చి దక్షుణ్ణి శపించాడు అప్పుడు దక్షుడు రుద్రగణాలకు తిరిగి ప్రతిశాపం పెట్టాడు అయినప్పటికీ దక్షుడికి కోపం తీరలేదు శివుణ్ణి అవమానించేందుకు పనిమాల మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు దక్షుడు ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కాని కూతురైన సతీదేవిని అల్లుణ్ణి పిలవలేదు తండ్రి యజ్ఞం తలపెట్టింది శివుణ్ణి అవమానించేందుకు అని సతీదేవికి తెలియదు కదా తమను యజ్ఞానికి పిలవనందుకు ఎంతో బాధపడింది కాని పుట్టింటి వాళ్ళు పిలిచేదేమిటి అని తనకు తాని సర్ది చెప్పుకుంది అప్పుడు పరమేశ్వరుడు ఇలా పలికాడు చూడు సతీ నీ తండ్రి నన్ను కాదు కదా కనీసం కూతురువైనా కూడా పిలవలేదు పిలవని పేరంటానికి వెళ్ళడం తగదు వెళ్తే నీకు పరాభవం తప్పదు అంటూ వారించినా వినకున్నా నచ్చ చెప్పి వెళ్ళింది శివుడు ఎన్ని విధాలా చెప్పినా వినిపించుకోలేదు సతీదేవి పుట్టింటి మీద మమకారాన్ని చంపుకోలేకపోయింది దక్ష యజ్ఞానికి వెళ్లి తీరతానని పట్టుబట్టింది అంగీకరించక తప్పలేదు శివుడికి సరే వెళ్ళు అన్నాడతను సతీదేవి ఒంటరిగా బయలుదేరింది ఆమె అలా ఒంటరిగా బయలుదేరడం ప్రమదులకి ఆందోళన కలిగించింది ఎవరూ లేని దానిలా సతీదేవి ఒంటరిగా పుట్టింటికి పయనమవడం బాధ కలిగించింది వారికి కాలినడకన వెళ్తున్నా సతీదేవిని చూసి కళ్ళు చెమర్చుకున్నారు తప్పు ఇది భావ్యం కాదు అనుకున్నారు కూడ బలుక్కున్నారంతా కానుకలు వాహనాలు వాయిద్యాలు సమకూర్చుకున్నారు ఈలోపు సతీదేవిని చక్కగా అలంకరించారు నంది వాహనంపై కూర్చోబెట్టారు పదమ్మ అంటూ ఆమె వెంట తరలి వెళ్ళారు అంతా దక్షిణ యజ్ఞవాటికకు చేరుకున్నారు యజ్ఞం మహావైభవంగా అక్కడ సమస్త దేవతలు మునులు కొలువుదేరి ఉన్నారు అంతటా వేదఘోష వినవస్తుంది చూసి పొంగిపోయింది సతీదేవి యజ్ఞశాలలోకి ప్రవేశించింది అయినవారు అమ్మవంకవారు గుంపులు గుంపులుగా ఉన్నా సతీదేవిని ఒక్కరు వచ్చావా తల్లి అంటూ పలకరించలేదు పలకరిస్తే ప్రమాదం అన్నట్లుగా ఊరుకున్నారంతా దక్షుడు అస్సలు పట్టించుకోలేదు కన్నెత్తి కూడా కూతుర్ని చూడలేదు బాధపడింది సతీదేవి తల దించుకుని నిలబడింది అంత దూరం నుంచి తల్లి గమనించిందది పరుగున వచ్చింది సతీదేవిని గట్టిగా కౌగులించుకుంది వచ్చావా తల్లి రావేమో అనుకున్నాను అంది ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నావు అంది చీర కొంగుతో కూతురు ముఖాన్ని తుడిచింది తల్లి ఎప్పుడైతే సతిని చేరదీసిందో అప్పుడు ఇక ప్రమాదం లేదనుకుని తోబట్టువులంతా చుట్టుముట్టారామెను అభిమానంగా పలకరించారు రారా అంటూ సరసన కూర్చోబెట్టుకునేందుకు సిద్ధపడ్డారు కూర్చోలేదు సతీ కల్లెరజేసుకుని నిలబడింది అమ్మ అక్కున చేర్చుకుంది తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోతుంది సతీదేవి తోబట్టువులంతా కుటుంబ సమేతంగా వచ్చారు వారందరినీ పేరు పేరునా పిలిచి తన భర్తనే తండ్రి పిలవకపోవడాన్ని భరించలేకపోయిందామే మండుతున్న కళ్లను ఒక్క క్షణం మూసుకుని తెరిచింది నిప్పు కణాల్లా నెత్రు చుక్కల్లా సతీదేవి కన్నీటి బొట్లు జలజలా నేల రాలాయి చూశారది ప్రమదులు కోపంతో ఊగిపోయారు దక్షుణ్ణి వధించేందుకు కత్తులు దూసారు వారిని వారించింది సతీదేవి తండ్రిని కోపంగా చూస్తూ ఇలా పలికింది మదాంతుడువై నా భర్త శివుణ్ణి ద్వేషిస్తున్నావు నీకిది మంచిది కాదు తండ్రి సర్వేశ్వరుడు నా భర్త ఎక్కడా అధమాధముడివి నువ్వెక్కడా నా భర్తకు హవిర్భాగం లేకుండా చేస్తావా మమ్మల్ని అవమానిస్తావా దీనికి ఇంతకింత అనుభవిస్తావు నువ్వు నీ తనువున పుట్టిన పాపాన్ని నేను భరించలేను నాకీ శరీరం వద్దు ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదిలివేస్తాను పవిత్రురాళ్ళు అవుతాను అయోమయంగా ఆందోళనగా చూస్తున్న మునులను దేవతలను కడగంట చూసి కుసలు పరిచింది సతీదేవి ఇక ఉత్తర దిశగా కూర్చుని కళ్ళు మూసుకుంది చిత్తం పరమశివుని చేసి నవరంధ్రాల్లో బంధించింది మహామహాయోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది ప్రాణాలను వాటి మూల స్థానాల్లోంచి కదిలించింది దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది ఆమె అలా దహనమైపోవడమేమిటి ముల్లోకాల్లోనూ హాహాకారాలు చెలరేగాయి భయంతో సమస్త భూతకోటి కంపించింది దక్షుణ్ణి అంతా అసహించుకున్నారు ప్రమదలు మరిక ఆగలేదు యజ్ఞ వాటికలో ఉన్న అందరినీ చంపేందుకు సిద్ధమయ్యారు ఇది మహాముని గమనించి ఋషుల్ని కాపాడేందుకు దక్షిణాగ్నిలో అభిచార హోమం చేశాడు ఆ హోమ ఫలితంగా రుమనామకులు దేవతలు వేలాదిగా పుట్టుకొచ్చారు యజ్ఞశాలల్లోని కొరవులనే ఆయుధాలుగా ధరించి దండెత్తి వచ్చిన ప్రముదులను ఎదుర్కొన్నారు వారిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టారు యోగ సమాధిలో ఉన్న శివుడికి సంగతంతా తెలిసింది యోగాగ్నిలో సతీదేవి దేహత్యాగం ప్రమధుల పరాజయం తెలిసి కోపం తెచ్చుకున్నాడతను కళ్ళు తెరిచి చూశాడు దిగ్గును లేచి నిల్చున్నాడు ప్రళయ తాండవం చేశాడు ఆ తాండవంలో శిరస్సును జట ఒకటి తెంచి భూమి మీదకు విసిరాడు భయంకరంగా సింహంలా గర్జించాడు చూస్తూ ఉండగాని జటనుంచి మంటలు చెలరేగాయి అంతెత్తుల లేచాయవి ఆకాశాన్ని దహించేటట్లుగా నాలికలు చాపాయి ఆ మంటల్లోంచి వీరభద్రుడు పుట్టాడు వెయ్యి చేతులు భయంకరంగా కోరలు నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు నిప్పులు చెరుగుతున్న మూడు కళ్ళు అగ్ని జ్వాలల్లా ఎగిసిపడుతున్న జటలు వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు శివుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు దేవా ఆజ్ఞ అన్నాడు తక్షణం నువ్వు ప్రమదగణాలతో బయలుదేరి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి బ్రాహ్మణ తేజం నిన్నేమీ చేయలేదు నా అంశతో పుట్టిన నీకు ఎక్కడా ఎదురుండదు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు శివుడు లేచి నిల్చున్నాడు వీరభద్రుడు శివుడికి ప్రదక్షిణం చేశాడు పెద్దగా కేక పెట్టాడు అతని కేకకి సకల లోకాలు తల్లడిల్లాయి గాయాల పాలై కసితో ఉన్న ప్రమదగణాలను చూశాడు పదండి అన్నట్లుగా కల్లెగరేశాడు కదిలాడు అక్కడ నుంచి వీరభద్రుడు నడుస్తుంటే మృత్యుదూలి జగమంతా నిండిపోయింది దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నాడతను వీరభద్రుణ్ణి చూస్తూనే దక్షుడు సహా దేవతలు మునులు గజగజా మణిగిపోయారు వీరభద్రుణ్ణి అండ చూసుకుని ప్రమదులు రెచ్చిపోయారు చెల్లార్చారు వేదికల్ని పెకలించి వేశారు హోమ ద్రవ్యాల్ని విసిరేసారు ముళ్ళను దేవతలను కసితీరా కొట్టి తిట్టి బాధించారు కల్లెదుట భర్తలు చావుదెబ్బలు తింటూ ఉంటే చూడలేక మునిపత్నులు సురాంగణలు చేతుల్లో ముఖాలు దాచుకుని పరిగెత్తారు అక్కడి నుంచి యజ్ఞవాటిక అంతటినీ శ్మశాన వాటికలా చేసి భీకరంకా నవ్వుతూ నిల్చున్నాడు వీరభద్రుడు వెన్నెచ్చి పారిపోతున్నా దక్షుడి చేతులు చాచి అందుకున్నాడు వీరభద్రుడు బంతిలా అతన్ని కింద పడేశాడు లేవకుండా అతని రొమ్ము మీద కాలు ఉంచి మట్టి తొక్కినట్లుగా తొక్కి పారేశాడు కత్తితో శిరస్సు ఖండించాడు తెగిపడ్డ శిరస్సును చేతిలోకి తీసుకుని చూసి ఆనందించి దానిని దక్షిణాగ్నిలో హోమంలో వేసేశాడు దక్ష సంహారంతో వచ్చిన పనైపోయింది ప్రమదులతో మరలిపోయాడు వీరభద్రుడు కైలాసానికి చేరుకున్నాడు సతీ సతీవియోగతత్తుడైన శంకరుడు భావంతో కైలాస శిఖరంపై తపస్సు ప్రారంభించాడు అదే సమయంలో తారకుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని పొందాడు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు సృలుగు తప్ప అసులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ సరే అన్నాడు తారకుడు శివుడికి పుట్టిన సంతానం అందులోనూ ఏడేళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించినటువంటి వరం కోరుకున్నాడు తారకుడు ఎందుకంటే శివుడి భార్య సతీదేవి పిలువని పేరంటానికి వెళ్లి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానానికి తట్టుకోలేక యోగాన్నిలో దహించుకుపోవడంతో శివుడు సతీ వియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు అటువంటి సమయంలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధమైన వరం కోరుకున్నాడన్నమాట సరే అన్నాడు బ్రహ్మ అస్రజన్మ కావడాన పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఈ వరబలం తోడు కావడంతో తననెవరూ జయించలేరు అన్న ధీమాతో తారకాసుడి ఆగడాలు తట్టుకోలేని విధంగా తయారయ్యాయి వాటికి మిత్రుడైన సూరపద్ముడు కూడా జతయ్యాడు ఇద్దరూ కలిసి దేవతలను మానవులను మునులను సాధు ప్రాణులందరినీ నానాహింసలకు గురిచేయసాగారు దాంతో అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు తమను ఆ నుంచి కాపాడమని ఆ రాక్షసుడి నొసట రాతరాసిన విధాతకు తెలియదా వాడినెలా సంహరించాలో దేవతలకు ఒక ఉపాయం చెప్పాడాయన శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలేరు కాబట్టి మనందరం కలిసి శివుణ్ణి వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి అప్పుడు మన పని సులువవుతుంది అన్నాడు బ్రహ్మ దీంతో అందరూ కలిసి శివుడి దగ్గరకు చేరి పరమేశ్వరుడికి తమ మొరలు వినిపించారు లోకకంటకుడైన తారకాసురుడు వరగర్వంతో అంతులేని దురాగతాలకు పాల్పడుతున్నాడు అతన్ని సంహరించగల పుత్ర సంతతిని పొందడం కోసమైనా వివాహానికి అంగీకరించవలసిందిగా దేవతలు ప్రార్థించారు వారి ప్రార్థనలు విని కూడా పరమేశ్వరుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తపస్సు చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తానని సమాధానమిచ్చాడు దీంతో దిక్కుతోచని బ్రహ్మాది దేవతలు వైకుంఠానికి వెళ్లి తమ దుస్థితిని విన్నవించారు అప్పుడు విష్ణువు దేవతా వర్గంతో కలిసి పరమేశ్వరుని ప్రార్థించారు పరమేశ్వరుడికి భార్య కాదగిన శక్తి స్వరూపిణి అయినా కాంతగా అవతరించవలసిందిగా దేవతలంతా దేవిని ప్రార్థించారు వారి ప్రార్థనలు ఆలకించిన జగన్మాత దేవతలకు అభయాన్ని ఇచ్చింది అమిత భక్తితో చిరకాలంగా తన్ని సేవిస్తున్న హిమవంతుని పుత్రికగా జన్మించగలనని ప్రకటించింది ఆ మాటలకు హిమవంతుడు ఉప్పొంగిపోయాడు అమ్మా నా ఇంట బిడ్డగా జన్మిస్తానని అనుగ్రహించావు అయితే బిడ్డగా జన్మించిన నిన్ను నేను అర్థం చేసుకుని తగిన విధంగా ప్రవర్తించగల వివేకాన్ని ప్రసాదించు తల్లి అని హిమవంతుడు దేవిని ప్రార్థించాడు అంతటా హిమవంతుడికి భక్తి జ్ఞాన వైరాగ్య యోగ సాధనాలను వివరించింది ఈ విధంగా సతీదేవి పర్వతరాజైన హిమవంతుడికి పుత్రికగా పుట్టింది పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయిందామె ఆమెకు చిన్నప్పటి నుంచి శివుడంటే వల్లమారిన భక్తి ఆ భక్తి కాస్త ఆయన్ను పరిణయం చేసుకోవాలి అనేటటువంటి అనురక్తిగా మారింది సాక్షాత్తు పరమశివుణ్ణి పతిగా పొందాలంటే మాటలా మరి అందుకే తపస్సు చేయడం మొదలుపెట్టింది దీంతో దేవతలు శివుణ్ణి వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి అనుకున్నారు అందుకు సమర్థులు ఎవరని వెతగ్గా మన్మధుడు ముందుకొచ్చాడు మన్మధుడి భార్య రతీదేవి ముందు భర్తను వారించినప్పటికీ లోక కళ్యాణం కోసం సరే అని ఒప్పుకుంది ఇక్కడ సతీదేవి మహావైరాగ్యంలో ఉన్న శివుడి తపస్సు భంగం చేయకుండా ఆయన తపస్సు చేసే ప్రదేశమంతా రోజు చక్కగా అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టేది ఆయన ఏమైనా తింటాడేమోనని పళ్ళు తెచ్చి ముంగిట పెట్టేది ఇలా ఎంతకాలం గడిచినా శివుడు కళ్ళు తెరవనేలేదు కాని పార్వతి మాత్రం అన్న పానీయాలు మానేసి కేవలం పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది ఒక రోజున మన్మధుడు కాస్త ధైర్యం చేశాడు తన చెలికాడైన వసంతుణ్ణి తోడచేసుకుని పూల బాణాలతో శివుణ్ణి నుంచి మళ్లించి ఆయన కోపాగ్నిలో కీలల్లో బూడిదయ్యాడు ఆ తరువాత జరిగిందంతా గ్రహించిన శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు వారికి కుమారస్వామి జన్మించాడు ఆ కుమారస్వామి దేవతల సైన్యానికి అధిపతిగా తారకాసురుణ్ణి సంహరించాడు యోగ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది ఆదియోగి శివుడు ఇంకా వివాహం అనేది ఒక గొప్ప వేడుక పార్వతి ఒక యువరాని కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు రాజులు రాణులు దేవుళ్ళు దేవతలు ఒకరి మించి మరొకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు అప్పుడు పెళ్లి శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూది రాసుకుని రక్తం కారుతున్నా ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన వక్రీకరించిన రూపాలతో ఉన్నారు ఎవరికీ అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు మీనాదేవి పార్వతి తల్లి పెళ్లి కొడుకును చూసి కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు పార్వతి శివుడు దగ్గరకు వెళ్ళి మీరు ఎలా ఉన్నా నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు మీరెలా ఉన్నా పర్వాలేదు నాకు కావాల్సింది మీరు కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరణ చేసుకుని వచ్చాడు అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు ఆయన తొమ్మిది అడుగులు ఎత్తున్నాడు ఆయన నిల్చుంటే గుర్రంతలతో సమానంగా ఉండేదట శివుడు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్లి కొడుకు పెళ్లి పుట్టు పూర్వోత్తరాలను ఎంతో గొప్పగా చెప్తారు వారి వంశం ఎక్కడి వారు ఎలాంటి రక్తం నుంచి వచ్చారు అంటూ వాళ్ల వంశ వృక్షం గురించి చెప్తారు పెళ్లి విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు హిమాలయ పర్వత ప్రాంతాలంటికి రాజు వధు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు మరి ఇప్పుడు పెళ్లి సంగతే సంగతేమిటి అని అడిగారు శివుడు మౌనంగా అలాగే కూర్చుని ఉండిపోయాడు ఆయన ఏమీ చెప్పలేదు పోని అతని పరివారంలో వారి భాషను అర్థం చేసుకోగలిగిన వారు కూడా ఎవరూ లేరు వారిలో అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు పెళ్లి కూతురు తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది పుట్టు పూర్వోత్తరాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఏ వంశమో తెలియదు ఈ వ్యక్తికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయను అంటూ కోపంతో లేచాడు పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని తన ఏకతారా పట్టుకుని ముందుకు వచ్చాడు ఏకతార అనేది ఒక్కటే తీగ ఉండే ఒక సంగీత వాయిద్యం ఆయన తన ఏకతారాతో టంగ్ 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 అని శబ్దం చేశాడు రాజుకు మరింత కోపం వచ్చింది ఇప్పుడు ఏకతారా ఎందుకు వాయిస్తున్నారు అని నాదుడు ఇలా పలికాడు ఇదే అతని మూలం అతనికి తల్లి లేదు తండ్రి లేడు అయితే మరి అతనికి మూలమేది అంటే టంగ్ ఆయన మూలనాదం ప్రకంపన నాదం నుంచి ఆయన ఆవిర్భవించాడు ఆయనకు లేరు తాత ముత్తాతలు అసలు వంశవృక్షమే లేదు ఆయన స్వయంభువు స్వయంగా సృష్టించుకున్నవాడు పూర్వోత్తరాలు అంటూ ఏమీ లేని ఒక అస్తిత్వమే ఆయన అలా పలకగా రాజు మండిపడుతూ ఉన్నాడు శివుడి వివాహం గురించి తెలిసిన విష్ణువు బ్రహ్మ ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు మరో విశేషమేంటో తెలుసా ఈ వివాహ కార్యక్రమాలంటినీ విష్ణువు చూసుకుంటే వివాహంలో పండితుడుగా బ్రహ్మ వ్యవహరించారు ఈ వివాహానికి ముందు శివుడు విష్ణువు బ్రహ్మ ఆలయానికి దగ్గరలోని చిన్న గుంతులలో స్నానాలు ఆచరించారట అందుకే వాటికి రుద్రకుంట విష్ణుకుండ బ్రహ్మకుండ అనే పేర్లు వచ్చాయి ఈ వివాహ మహోత్సవ సమయంలో బ్రహ్మ మంత్రాలు చదువుతూ బ్రహ్మసులను ఏర్పరిచినట్లు ఆధారాలు ఉన్నాయి పూర్వం కావేరీ నది జలాలచే పవిత్రమైన చోళ దేశంలో ఒకనొక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతను భార్యతో కలిసి శివభక్తులకు సేవ చేయడమే పరమావధిగా సేవలు చేస్తూ ఉండేవాడు శివభక్తులు భోజనం చేసిన తర్వాతే తాము భోజనం చేయాలి అనే వ్రతాన్ని పెట్టుకుని దాన్ని అనుసరిస్తూ ఉండేవారు శివభక్తుల ముందు తాను ఒక చిన్నవాడిగా సామాన్యుడిగా భావించి వారికి సపరిచర్యలు చేస్తూ రావడం వల్ల అతనికి చిరుతొండ నాయనార్ అనే పేరు లోకంలో ప్రసిద్ధమైంది ఈ విధంగా భక్తుల సేవలో కాలం గడుపుతూ ఉండగా అతనికి ఒక కుమారుడు పుట్టాడు అతనికి సిరియాల దేవుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చాడు నాయనర్ కైలాసవాసి అయిన పరమేశ్వరుడు చిరుతుండ నాయనార్ భక్తిని పరిచయం చేసి అతన్ని తన కరుణా కటాక్షలతో అనుగ్రహించాలి అనుకున్నాడు ఆ మహాశివుడు దీంతో మహాశివుడు భైరవ యోగి వేషాన్ని ధరించి ఆ గ్రామానికి చేరుకున్నాడు నాయనార్ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి వతి దేహి అని పలికాడు వెంటనే చిరుతొండనాయనార్ భార్య లోపల నుండి బయటకు వచ్చి స్వామి నా భర్త శివభక్తులకు ఆహారాన్ని సమర్పించిన తర్వాతే ఆహారాన్ని తీసుకుని నియమాన్ని కలిగినవారు ఈరోజు భక్తులు ఎవరో మా ఇంటికి రానందున వాళ్ళని వెతుక్కుంటూ ఆయన బయలుదేరారు వారు మిమ్మల్ని చూస్తే ఎంతో ఆనందిస్తారు మీరు ఇంటి లోపలికి వచ్చి ఆశీర్యులు కండి అని ప్రార్థించింది దీంతో బైరా వేషధారి అయిన శివుడు ఇలా పలికాడు నేను చిరుతొండ నాయనాన్ని చూడ్డానికే ఇక్కడికి వచ్చాను వారు లేనప్పుడు ఇంట్లోకి నేను రాను ఇక్కడే గణపతిసారం దేవాలయం సమీపంలో ఉన్న అత్తి చెట్టు కింద కూర్చుని ఉంటాను నీ భర్త ఇంటికి వస్తే నేను అక్కడ ఉన్నట్లు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక శివభక్తుల కోసం అన్వేషిస్తూ వెళ్లిన చిరు నాయనర్ ఎవరూ కనబడకపోవడం వల్ల నిరాశతో ఇంటిదారి పట్టాడు భర్తను చూడగానే అతని భార్య ఇలా పలికింది మీరు బయటకు వెళ్లినప్పుడు శివభక్తుడు ఒకరు ఇంటికి వచ్చారు అతను ప్రస్తుతం గణపతిసారం దేవాలయం సమీపంలోని అత్తి చెట్టు కింద కూర్చుని ఉన్నారు అని చెప్పింది ఆ మాటలు వినగానే అత్యంత ఆనందంతో చిరుతున్న నాయనర్ వేగంగా అక్కడికి వెళ్ళి ఆ భైరవమునికి నమస్కారం చేసి ఇలా పలికాడు స్వామి మీరు మా ఇంటికి వచ్చి ఆహారాన్ని స్వీకరించాలి అని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఆ మాటలకు యోగి ఇలా పలికాడు నేను ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటాను పశువుల మాంసాన్ని ఆహారంగా ఇస్తే దాన్ని మాత్రమే నేను తింటాను ఇది నా పద్ధతి అన్నాడు ఆ మాటలకు నాయనర్ ఇలా పలికాడు స్వామీ మీరేమీ సందేహం పెట్టుకోవద్దు నా దగ్గర పశువులు దున్నపోతులు పొట్టేళ్ళు మేకలు మందలు మందలుగా ఉన్నాయి వాటిలో మీకు ఏది కావాలని చెప్తే త్వరగా దాన్ని వండి మీకు ఆలస్యం చేయకుండా నేను వడ్డిస్తాను అని చెప్పాడు దాంతో నాయనర్ ప్రేమపూర్వకంగా మాట్లాడడం విన్నా శివయోగి ఇలా పలికాడు చిరుతొండ నాయనార్ నేను తినడానికి అడిగింది నీవు అనుకున్నట్లు పసు మాంసం కాదు మానవ మాంసాన్ని నేను అడిగాను మానవ మాంసాన్ని మాత్రమే నేను ఆహారంగా స్వీకరిస్తాను అది కూడా ఐదు సంవత్సరాలలోపు పసి బాలుడై ఉండాలి శరీర అవయవాల్లో ఎలాంటి లోపము లేనివాడై ఉండాలి అటువంటి మాంసాన్ని మాత్రమే నేను తింటాను అంతేకాదు ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకై ఉండాలి ఆ పిల్లవాణ్ణి తండ్రి నరుకుతూ ఉండగా తల్లి గట్టుగా పట్టుకోవాలి ఇద్దరూ ఈ పన్ని సంతోషంగా చెయ్యాలి కంట్లో ఒక్క కన్నీటి బొట్టు కూడా కింద రాలకూడదు ఎందుకంటే ఆ తల్లిదండ్రులు బాధపడితే ఆ పాపం నాకే చుట్టుకుంటుంది కదా ఈ విధంగా వాడిన మాంసాన్ని నేను తింటాను అన్నాడు ఆ మాటలకు చిరుతున్న నాయనర్ ఇలా పలికాడు స్వామి అదేమంత కష్టమైన పని కాదు మీరు మా ఇంట్లో భోజనం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను వెళ్లి వంట చేస్తాను అని చెప్పి వేగంగా ఇంటికి తిరిగి వచ్చాడు నాయనర్ భర్త కోసం ఎదురుచూస్తున్న నాయనర్ భార్య గుమ్మం ముందు ఎదురుచూస్తూ నిలబడి ఉంది భర్తను చూడగానే ఆమె ఎంతో సంతోషించింది వెంటనే భర్త భార్యతో ఇలా పలికాడు శివయోగి మన ఇంట్లో భోజనం చేయడానికి సమ్మతించారు ఒక చిన్న పిల్లవాడిని చంపి ఆ మాంసాన్ని వండి అతనికి వడ్డించాలి అతను ఐదు సంవత్సరాలలోపు బాలుడై ఉండాలి అని జరిగిందంతా చెప్పాడు ఇక భార్య భర్త మాటలకు సమ్మతించి ఆలస్యం చేయకుండా గురుకులానికి వెళ్లిన తన కుమారుణ్ణి పిలుచుకురండి అని కోరింది భార్య మాటలకు సంతోషించి నీలకంఠ నాయనర్ గురుకులానికి వెళ్ళి కుమారుణ్ణి ప్రేమతో భుజాల మీద ఎక్కించుకుని ఇంటికి చేరుకున్నాడు ఇక తల్లిదండ్రులు ప్రేమతో చివరిగా కుమారుడికి స్నానం చేయించారు తలదువ్వి కొత్త బట్టలు తొడిగి చక్కగా అలంకరణ చేశారు శివభక్తుడికి మాంసం చెయ్యాలని చెప్పి తల్లి కుమారుడైన సిరియాల దేవుణ్ణి కాళ్లను చేతులను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకోగా చిరుతుండ నాయనర్ కత్తితో దేహాన్ని ఖండించడం ప్రారంభించాడు తల్లిదండ్రులు సంతోషంగా చేస్తున్న ఈ పండ్లు చూసి కుమారుడైన సిరియాల దేవుడు కూడా సంతోషంగా చిరునవ్వును చిందించాడు ఇక చిరుతుండ నాయనర్ తలమాంసం వంటకు పనికిరాదని భావించి దాన్ని భద్రపరచమని చెప్పి మిగిలిన శరీర భాగాలను వేరువేరుగా వంటలుగా వండి ఆహారాన్ని సిద్ధం చేశాడు ఇక చిరుతుండ నాయనర్ సంతోషంగా భైరవయోగి ఉన్న చోటకు వెళ్లి నమస్కారం చేసి స్వామి మీరు కోరినట్లుగా ఆహారాన్ని సిద్ధం చేశాము భోజనానికి దయచేయండి అంటూ అతన్ని భోజనానికి ఆహ్వానించాడు విశాలమైన అరటి ఆకును శివయోగి ముందు పరిచి వండిన వంటకాలను వరుసగా వడ్డించారు వాటిని చూసే శివయోగి ఇలా పలికాడు నేను చెప్పిన విధంగా శరీరంలోని అన్ని భాగాలను వండారా అని ప్రశ్నించాడు ఆ మాటకు ఆ దంపతులు ఇలా అన్నారు తలమాంసాన్ని మీరు తినరని భావించి దాన్ని మాత్రం వండకుండా వదిలేశాము అని చెప్పారు దానికి శివయోగి అయ్యో ఎంత పనిచేశారు నేను ఇష్టంగా తినేదే తలమాంసం అనగానే ఆ దంపతులు ఎంతో బాధపడి తలను రోట్లో వేసిదంచి మాంసంగా వండి వడ్డించారు అప్పుడు భైరవయోగి మరొక నిబంధన పెట్టాడు అది ఏంటి అంటే నాకు ఒంటరిగా కూర్చుని తినే అలవాటు లేదు మీకు కొడుకు ఉంటే అతన్ని పిలవండి నాతో కలిసి భోజనం చేస్తాడు అని ఆజ్ఞాపించాడు అతను ఎక్కడా లేడని చిరుతున్న నాయన చెప్పగా యోగి ఇలా అన్నాడు లేదు నీ కొడుకు ఇక్కడికి వస్తేనే నేను భోజనం చేయడానికి సాధ్యమవుతుంది కాబట్టి నీ కుమారుణ్ణి గట్టిగా పిలవమని చెప్పాడు ఆ విధంగా దంపతులు శివయోగి చెప్పినట్లు గట్టిగా సిరియాల దేవుణ్ణి పిలవగాని సిరియాల దేవుడు గురుకుల ఆశ్రమం నుంచి వస్తున్నట్లుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇక తల్లి తన కొడుకు రావడం వల్ల అతన్ని ఆలింగనం చేసుకుని భర్త చేతులకు అందించింది కొడుకు రావడం వల్ల ఇక శివభక్తుడు ఆహారాన్ని స్వీకరించాడు వెంటనే భైరవ రూపంలో ఉన్న పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు వెంటనే శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమై వారి భక్తికి మెచ్చి ఆ ముగ్గురికి శివ సాన్నిధ్యాన్ని కలిగించారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈ రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది శివభక్తుడికి సంబంధించిన మరొక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం చిదంబరానికి చెందిన తిరు నీలకంఠర్ కులం మరియు వృత్తిరీత్యా కుమ్మరి శివభక్తుల పట్ల కూడా ఆయనకి అత్యంత గౌరవం ఉండేది నీలకంఠ నాయనర్ మట్టితో అందమైన భిక్ష పాత్రలు చేసి వాటిని శివభక్తులకు ఉచితంగా అందించేవాడు ఈ విధంగా బారితో కలిసి ఆనందంగా ఆదర్శవంతమైన గృహజీవితాన్ని గడిపేవాడు మహాశివుడు లోకాలను రక్షించడానికి గరలాన్ని మింగి నీలకంఠుడు అయినట్లుగా ఎప్పుడూ కూడా శివుణ్ణి నీలకంఠుడిగా ప్రార్థించేవాడు అందుకే ఆయన్ని ప్రతి ఒక్కరూ కూడా నీలకంఠ నాయనార్ అని పిలిచేవారు ఈ మంచి గుణాలున్నా ఒకరోజున కామానికి వసుడై ఒక పొడుపుగత్తి ఇంటికి వెళ్లాడు ఇంటికి రాగానే అతని భార్య ఈ విషయాన్ని పసిగట్టింది హృదయం వేధిస్తున్నా దాన్ని బయటపడనీయక భర్తకు యోగ్యురాలైన భార్యగా సేవ చేస్తూనే దాంపత్య సమాగమాన్ని మనసులోనే వెలివేసింది నాయనారుకు ఆమె చర్యలు అర్థం కాలేదు ఒకరోజున కోరికతో ఆమెను సమీపించబోగా ఆమె నీలకంఠుడిపై ఆన పెట్టింది ఆయన పేరుతో మిమ్మల్ని అడుగుతున్నాను మమ్మల్ని తాకకండి ఆమె మమ్మల్ని అనింది కాబట్టి నీలకంఠ నాయనర్ లోకంలో ఏ స్త్రీని తాకకూడదని నిశ్చయించుకున్నాడు పరమశివునిపై ఆయనకు అంత అనన్య ప్రేమ ఈ విధంగా ఒకరినొకరు తాకకుండా జీవించడం మొదలు పెట్టారు దీని గురించి బయట ప్రపంచంలో ఎవరికీ ఏమీ తెలియదు సంవత్సరాలు గడుస్తున్నాయి భార్యాభర్తలు వృద్ధులు కూడా అయిపోయారు దీంతో ఆ మహాశివుడికి వారి ఔన్నత్యం లోకానికి చాటాలి అనిపించింది అందుకని ఒక శివయోగిగా రూపుదాల్చి నీలకంఠ నాయనర్ ఇంటికి వీచేశాడు మహాశివుడు నీలకంఠ నాయనర్ సాధారణంగా తన ఇంటిలోకి ఆహ్వానించాడు సపర్యలు చేశాడు యోగి ఒక భిక్షపాత్రను నీలకంఠ నాయనార్కిచ్చి ఇలా పలికాడు నీలకంఠ నాయనర్ నేను మరలా వచ్చే వరకు దీన్ని జాగ్రత్తగా ఉంచు ఇది నాకు అత్యంత విలువైనది దీన్ని తాకినంతనే ప్రతి వస్తువు కూడా పవిత్రం అయిపోతుంది అందుకని జాగ్రత్తగా కాపాడు అని చెప్పి ఆ భిక్షపాతను నీలకంఠ నాయనర్కి ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు నీలకంఠ నాయనర్ ఆ భిక్షపాతను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు చాలా కాలం గడిచిన తర్వాత ఒక రోజున శివయోగి తిరిగి వచ్చి నీలకంఠ నాయనర్ను ఆ భిక్ష పాత్ర గురించి అడిగాడు శివయోగి దాన్ని మాయం చేసి ఆ పాత్ర తెచ్చిమ్మని నీలకంట నాయనర్ను అడిగాడు నీలకంట నాయనర్ ఇల్లంతా వెతికాడు ఆ పాత్ర ఎక్కడా కనిపించలేదు అది ఏదో మాయగా ఉంది సిగ్గుపడ్డాడు నీలకంఠ నాయనర్ భయంతో వణుకుతూ శివయోగి పాదాలపై పడ్డాడు ఆ పాత్ర ఎక్కడా కనిపించడం లేదు అని వాపోయాడు దీంతో యోగికి విపరీతంగా కోపం వచ్చింది దాంతో నీలకంఠ నాయనర్ను నీవు దొంగవియని మోసగాడివి అని నిందించాడు నీలకంఠ నాయనర్ ఆ పాత్ర కన్నా విలువైన పాత్ర ఇస్తాను అన్నాడు దానికి శివయోగి ఒప్పుకొనలేదు పదే పదే శివయోగికి తాను ఆ పాత్రను దొంగలించలేదని ఏదో మాయగా అది కనిపించడం లేదని అది ఎలా మాయమైందో తనకు అర్థం కావడం లేదని చెప్పాడు నీలకంఠ నాయనర్ అప్పుడు శివయోగి ఇలా పలికాడు నీవు చెప్పేది నిజమే అయితే నీ భార్య చెయ్యి పట్టుకుని ప్రమాణం చెయ్యి అని అడిగాడు పైన ఆన పెట్టడం వల్ల నీలకంఠ నాయనర్ దానికి ఒప్పుకోలేదు అతని అనంగీకారం నీలకంఠ నాయనర్ యొక్క దోషాన్ని చూపుతుందని శివయోగి పలికాడు అందుకని దొంగతన నేరంపై న్యాయస్థానానికి తీసుకుని వెళ్లాడు శివయోగి చెప్పినట్లుగా ప్రమాణం చేయవలసిందిగా ఆజ్ఞాపించారు నీలకంఠ నాయనర్ తన భార్య ఒక కర్రను ఇద్దరూ చెరకా కొన పట్టుకుని చెరువులో మునగబోయారు కానీ యోగి వారిద్దరూ కర్రను పట్టుకుని కాకుండా చెయ్యి పట్టుకుని నీటిలో మునగాలి అన్నాడు నిజం నిరూపణ కొరకు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నీట మునగాలని ఆదేశించారు నీలకంఠ నాయనర్ తన ఆన గురించి ఇక నిజం దాచలేకపోయాడు దీంతో అతను భార్య భర్తల మధ్య జరిగింది దేవుడి మీద ఆన గురించి వెల్లడించి తాను తన భార్య చేతిని కాకజాలనని విన్నవించాడు ఈ విధంగా చెప్పి ఇద్దరూ కర్రను చెరుకకునా పట్టుకుని నీటిలో మునిగారు అంతే ఒక విచిత్రం జరిగింది ఇద్దరూ నీట మునిగి బయటకు లేవగాని వారిద్దరూ రూపవసులైన ఎవ్వడవంతులుగా మారిపోయారు శివయోగి అంతర్ధానమైపోయాడు వెంటనే పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షం అయ్యారు అప్పుడు వారు ఇలా పలికారు మీరు అత్యంత సంయమనంతో భక్తితో జీవనం జరిపినా పుణ్య విశేషంచి మీరిద్దరూ నిరంతరం యవ్వనవంతులుగా నా లోకంలో శాశ్వతంగా నివసించండి అని వారిని తమ లోకానికి తీసుకుపోయారు శివభక్తి తత్పరత సంయమము నిర్మల జీవనం ఎలా పరమశివుడి యొక్క శాశ్వత స్థానానికి చేర్చగలవో పరమశివుడు లోకానికి వెల్లడించాడు పరమశివునిపై అనన్య భక్తి నీలకంఠ నాయనను చెడు నుంచి చెడు తలంపుల నుంచి వైముఖ్యత కలిగించి సచ్చరిత్రులుగా వారిని నిలబెట్టి అంత్యమున వారికి శివ సాహిధ్యం కలగడానికి కారణభూతమైనది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఎంతో విశేషమైన ఈరోజు శివభక్తుల కథలను ఇప్పుడు విందా పూర్వం ఒకనొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అని గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతను త్రికాలాల్లోనూ సంధ్యావందనం అలవాటైనవాడు ఎప్పుడూ కూడా శివభక్తి అలవాటు పడినా మనసు ఉన్నవాడు భగవంతుడి అందు అతని మనసు లగ్నం కావడం చేత తనకి ఇది ఉంది అని కాని ఇది లేదు అని కాని ఎప్పుడూ అతను భావించేవాడు కాదు తనకి ఏది లేకపోయినా ఉన్నా అంతా ఈశ్వరానుగ్రహమే అని అనుకునేవాడు అతని భార్య పేరు సుదేహ మహా సౌశీల్యవతి భర్తను దైవంగా భావించే మహా ఇల్లాలు ఇలా ఉండగా వీరిద్దరికీ సంతానం కలగలేదు దీనితో సుదేహ ఎంతో బాధపడుతూ ఉండేది భార్య బాధను చూసినా సుధర్ముడు ఇలా పలికాడు సుదేహ ఎవరు ఎవరికి తల్లిదండ్రులు ఎవరు ఎవరికి బిడ్డలు ఎవరి స్వార్థం వారిది అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకి అలజడి ఈ సంబంధాన్ని ఈశ్వరుడి మీద పెట్టు నీవు తరిస్తావు నీతో పాటు నేను కూడా ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకాలు అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని అందు మనసు పెట్టు అని చెప్పాడు సుధర్ముడు ఈ మాటలు విన్న తర్వాత సుదేహ తన మనసును సర్దుకుంది ఇలా ఉండగా ఒకసారి సుదేహ పొరుగు ఇంటికి వెళ్ళింది ఈ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వచ్చింది సుదేహ తనకు తెలిసిన మంచి మాట పొరుగావిడికి చెప్పింది అది విన్న పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అడిగింది ఆ మాటలకు సుదేహ ఎంతగానో బాధపడి జరిగిందంతా భర్తకు తెలియచేసింది అప్పుడు సుధర్ముడు ఇలా పలికాడు నేను ఎంతగా చెప్పినా నీవు బిడ్డల గురించే ఆలోచిస్తున్నావు మనసుని ఈశ్వరునివైపు మరచలేకపోతున్నావు బిడ్డలు కలగడానికి కలగకపోవడం మన దోషం ఆ దోషం నీదో నాదో తేల్చడానికి ఆ ఈశ్వరుడికే ఒక పరీక్ష పెడతాను ఆ విషయాన్ని నేనే స్వయంగా ఈశ్వరుణ్ణి అడుగుతాను అని చెప్పాడు సుధర్ముడు అప్పుడు సుధర్ముడు రెండు పూలదండలు తెచ్చి భగవంతుని పాదాల దగ్గర పెట్టాడు రెండు పువ్వులు పెట్టి శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు ఒకవేళ నాయందు బిడ్డలు పుట్టడానికి దోషం దోషం ఏదైనా ఉంటే ఆవిడ ఈ దండ పట్టుకుంటుంది ఒకవేళ మాకు అదృష్టం రాసిపెట్టి బిడ్డలు కలిగే యోగ్యం ఉంటే ఆవిడ ఈ దండ పట్టుకుంటుంది ఈశ్వర నీ నిర్ణయాన్ని నువ్వే మాకు తెలియచేయాలి అని నమస్కారం చేసుకుని భార్యతో ఇలా పలికాడు ఈ రెండు దండల్లో ఒకదాన్ని పట్టుకో అన్నాడు అప్పుడు సుదేహ పిల్లలు పుట్టే అదృష్టం లేని రెండవ దండను పట్టుకుంది అప్పుడు సుధర్ముడు ఇక తమకు సంతానం కలగదని సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనసు పెట్టుకోమని సుదేహకు తెలియచేశాడు అప్పుడు సుదేహ భర్తతో ఇలా పలికింది ఇలా జరగడానికి వీల్లేదు నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు కాని అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి మీరు తండ్రి అవుతారు ఆమె వల్ల మీకు సంతానం కలుగుతుంది కదా వాళ్ళు నన్ను అమ్మాని పిలిస్తే చాలు అని చెప్పింది అప్పుడు సుధర్ముడు ఇలా పలికాడు ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు ఇదంతా ఒకరోజు పెనుభూతమై కూర్చుంటుంది కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు దానికి సుదేహ చనిపోతాను అని హెచ్చరించింది దీంతో సుదేహ మాట కాదనలేక సుదేహ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు సుధర్ముడు ఆమె పేరు కృష్ణ ఈ విధంగా సంతోషంగా కాలం గడుస్తుంది కృష్ణకి ఒక లక్షణం ఉండేది ఏది ఇంట్లో జరిగినా ముందు తన అక్కకే చెప్పేది సుధర్ముడు కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుకునేవాడు కృష్ణ ప్రతిరోజు నోటొకటి పార్థివలింగాలకు అర్చన చేసేది పూజ అయిన తర్వాత నోటొక్క లింగాలను సరోవరంలో కలుపుతూ ఉండేది కృష్ణ చేసే శివ పూజ వల్ల మహాశివుడు ఎంతో సంతోషించి ఆమెకు ఒక మగపిల్లవాడిని ప్రసాదించాడు కృష్ణ గర్భాన్ని ధరించి పన్నెంటి మగపిల్లవాడిని కన్నది ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు ఆ పిల్లవాడికి యుక్త వయస్సు వచ్చింది ఆ పిల్లవాడికి వివాహం చేశారు కాని వియ్యంకులు వారు సుదేహను గౌరవంగా చూసేవారు కాదు కృష్ణను మాత్రమే ఎంతో గౌరవంగా చూసేవారు దాంతో సుదేహకు కక్ష కలిగింది అసూయ ప్రబలింది కృష్ణకు కొడుకు ఉండడం వల్లే కదా నన్ను కొడుకులు లేని కారణంగా ఇంత చులకనగా చూస్తున్నారు అని భావించి ఆ కొడుకే లేకపోతే తన చెల్లులు ఎంత బాధపడుతుందో ఆమె ఏడుస్తూ ఉంటే నా కోపాగ్ని చల్లారుతుంది అని భావించింది సుదేహ ఒకరోజు కొడుకు కోడలు పడుకుని ఉన్నారు ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాణి గదిలోకి వెళ్లి ఒక కత్తితో ఆ పిల్లవాణ్ణి పొడిచి చంపి శరీరాన్ని ముక్కలుగా కోసి కట్టి తన చెల్లెలు రోజూ శివలింగాలను కలిపే చోట నీటిలో పాడవేసింది సుధర్ముడు రోజులాగే తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం కోసం నదీ తీరానికి వెళ్లిపోయాడు అతని వెంట భార్య అయిన గృష్ణ కూడా శివలింగాలకు అర్చన చేసేందుకు వెళ్లిపోయింది ఇక ఇంటిలో కొడుకు గదిలో రక్తపు మనకలు చూసిన కోడలు పిల్లవాణ్ణి ఎత్తుకుని పదే పదే గోరును ఏడుస్తుంది దీంతో సుదేహ లోపలకు వెళ్లి కొడుకు చనిపోయాడా అని పలికి ఏడుస్తూ ఉంటే గృష్ణ మాత్రం ఏడవకుండా మామూలుగా శివార్చన చేస్తూ ఉంది గృష్ణ ఇలా పలికింది ఎవరు బిడ్డను ఇచ్చారో వారే ఆ బిడ్డను రక్షిస్తారు ఆయనే ఇదంతా చేస్తాడు అని శివలింగాలకు పూజ చేసి తరువాత చేసిన శివలింగాలను నీటిలో కలపడానికి వద్దకు వెళ్ళింది అక్కడ కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనబడ్డాయి చిత్రం ఏమిటి అంటే కృష్ణ ఏమీ అనలేదు ఆ దృశ్యాన్ని చూసిన శివుడు మాత్రం తట్టుకోలేకపోయాడు శివుడు భరించలేకపోయాడు వెంటనే శివానుగ్రహం వల్ల ఆ నీటిలోంచి కృష్ణ కొడుకు నడుచుకుంటూ వచ్చి తన తల్లితో ఇలా పలికాడు అమ్మా పెద్దమ్మ చంపగా నేను చనిపోయాను నీవు చేసిన పూజ వల్ల శివుడు కరుణించి నన్ను బతికించాడు అని అన్నాడు దానికి కృష్ణ ఇలా పలికింది నాయన నిన్ను కాపాడినవాడు మహాకారుడు అతనే తీసుకువెళ్తాడు అతనే బతికిస్తాడు ఆయనే నిన్ను రక్షించాడు అని పలికింది కాని కొడుకు మాత్రం పెద్దమ్మను నానా మాటలు అన్నాడు దానికి కృష్ణ నాయనా నీవు మాట్లాడేది తప్పు ఎప్పుడూ కూడా ఎవరినీ నిందించకూడదు ముక్కుంటి స్వామి నిన్ను రక్షించాడు కదా ఆయన రక్షణ ఉన్నంతకాలం నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు మీద కోపం మనసులో ఉంచుకోకు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఇది కూడా శివుడు భరించలేకపోయాడు అప్పుడు శివుడు మూడు కనులతో త్రిశూలం పట్టుకుని కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను అన్నాడు దానికి కృష్ణ ఇలా పలికింది వద్దు స్వామి వద్దు అని దానికి ఈశ్వరుడు నీ కొడుకును చంపింది కదా అందుకే ఆమెను చంపేస్తాను అన్నాడు అప్పుడు కృష్ణ మహాశివుణ్ణి పలుపరి విధాలా స్థుతించి స్వామీ దీనివల్లే కదా నీవు ఎంత ఉదాహువో లోకానికి తెలిసింది నా కొడుకుని ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత తెలియకపోతే ఎంత నిన్ను వారికి నాశనం లేదని లోకాలంటికీ తెలుసు కాబట్టి ఈశ్వరా నీ పాదాలయంతు నాకు ఎల్లప్పుడూ భక్తిని కలిగేలా చెయ్యి మా వల్లే కదా నాకు కొడుకు కలిగాడు మా వల్లే కదా నాకు నీ యందు భక్తి కలిగింది కాబట్టి మా అక్క తప్పును క్షమించు అని వేడుకుంది దానికి మహాశివుడు ఇలా పలికాడు సరే కృష్ణ ఎలాగూ సాక్షాత్కరించాను కదా ఏదైనా వరం కోరుకో తీరుస్తాను అన్నాడు దానికి కృష్ణ ఇలా పలికింది స్వామి నేను ఏ నదిలో అయితే నీ నోటొక్క శివలింగాలను కలుపుతానో చోట నీవు జ్యోతిర్లింగ స్వరూపుడిగా వెలుగు పొందు అని నమస్కారం చేసింది కృష్ణ ప్రార్థన మేరకు మహాశివుడు కరుణించి ఇలా పలికాడు సరే అలాగే చేస్తాను నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా మారుతాను నీ పేరు మీద గృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను నీవు నా గొప్ప భక్తురాలవు ఇక్కడకు వచ్చిన భక్తులందరూ నీ చరిత్ర తెలుసుకోవాలి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి జీవితంలో ఒకసారైనా నీ కథను విన్నవారికి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి కష్టాలు బాధలు తొలగిపోతాయి కాబట్టి నిన్ను తప్పనిసరిగా తలుచుకోవాలి నా పేరు ఈశ్వరుడు కాదు ఇక్కడ గృష్ణేశ్వరుడై వెలుస్తాను అని చెప్పాడు మహాశివుడు ఇంకా ఇలా పలికాడు కృష్ణా నీ యొక్క తరతరాల వారు నీ వంశంలో అందరూ మహాభక్తులు అవుతారు నీ అక్కకు గల దుర్బుద్ధిని తీసేసి ఆమెకు సద్బుద్ధిని కలిగించాను ఈ రోజు నుంచి ఆమె కూడా నా మహాభక్తురాలు అని పలికి స్వామి అదృశ్యమయ్యాడు కాబట్టి ఈశ్వరుణ్ణి వారికి ఎన్నడూ లోటు ఉండదు నంది శివుడి వాహనం శివుడు ఎటు వెళ్లినా నందిని తీసుకెళ్తాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది ఇది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే ఆ కథ ఏంటి అంటే పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేరు దీంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలు పెట్టాడు శిలాదా శివుని భక్తిలో మునిగిపోయి పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాదా అని పిలిచాడు శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు కల్లెదుట సాక్షాత్తు శివుడే ఉండడంతో శిలాద ఆనందానికి లేకుండా పోయాయి తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటకు వచ్చాయి అప్పుడు శివుడు శిలాద వైపు చూస్తూ ఇలా పలికాడు శిలాదా నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు శిలాద ఇలా చెప్పాడు స్వామి నాది ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకో బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు అప్పుడు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు ఒకవైపు శివుడి దర్శనం మరొక వైపు శివుడి వరం ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్లాడు శివుణ్ణి శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్లి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఆకాశవాణి ఇలా పలికింది శిలాదా ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యి అని వినిపించింది అప్పుడు సిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకువెళ్లాడు ఆ బిడ్డకు నంది అనే పేరు కూడా పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాల రోజుల్లాగా సంతోషంగా గడిచిపోయాయి కొన్నేళ్ల తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు శిలాద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు దానికి సాధువులు అంగీకరించారు శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంతకాలం ఏలోటూ రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటి నుండి బయలుదేరారు వారు వెళ్తూ శిలాదని నందిని దీవించారు ముందుగా శిలాదని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు తరువాత నంది సాధువు పాదాలకు నమస్కారం చేశాడు సాధువులు నందివైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్లిపోయారు నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండడం గమనించిన శిలాద వారు వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు వారి ముందు నిల్చుని ఆయాసపడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగరానిది జరగనుందా అని అడిగాడు అప్పుడు మిత్ర వైపు బాధగా చూస్తూ నీ కుమారుణ్ణి దీర్ఘాష్మాన్ భవా అని దీవించలేము అన్నాడు ఆ మాట విని శిలాదకి ఏమీ అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాదవైపు చూసి ఇలా చెప్పాడు నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కాని చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఎన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు కాని ఇప్పుడు ఆ నంది దూరమవుతున్నాడని తెలిసి కుప్ప కూలిపోయాడు శిలాధ సమయం గడుస్తుంది కాని తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు కాసేపటికి అక్కడి నుండి లేచి గుండెనిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నానా అని అడిగాడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు కాని మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాదకి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది ఇలా పలికాడు నానా నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుణ్ణి చూసినవారు ఇలా సాధువులు దానికి భయపడరు నిజంగా నేను మరణించాలి అని రాసుంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చెయ్యగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటాడా అని అడిగాడు నంది మాటలకు శిలాదా అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నానా అంటూ తండ్రి పాదాలకు నమస్కారం చేశాడు శిలాద విజయోస్తు అని దీవించాడు అప్పుడు నంది బూరనదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలు పెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అని అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుడి అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నందివైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు నంది తనకి తెలియకుండానే స్వామీ నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు అప్పుడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడులా ఉంటావు అని అన్నాడు అప్పుడు నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పట్నుంచి నంది శివుడికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ శివపార్వతుల పెళ్లి కథను శివరాత్రిలోగా విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ